ఒక అందమైన పాటతో స్టార్ట్ చేస్తుంది కాజల్. వి నో దట్ యువర్ బ్యూటిఫుల్ సింగర్. ఓకేనా, ఒక మంచి పాటతో సోయల్ కి డెడికేట్ చేసిన తర్వాత. ఓ సక్కనోడా నాకు తగ్గ జోడా. సో అందరం వెయిట్ చేస్తాం యాక్చువల్లీ. అయిపోయింది. ఓ సక్కనోడా ఆ సక్కనోడా కదా ఈ సక్కనోడా. చొట్ట బుగ్గలోడా నువ్వు సై అంటే చాలు కథ వేరుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సోహెల్ ఫర్ ఇన్వైటింగ్. అండ్ సోహెల్ సీజన్ 4లో చూసి అందరూ ఎలా అయితే ఫ్యాన్స్ అయ్యారో నేను కూడా సీజన్ 4లో సోహెల్ని చూసి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ హిమ్ అండ్ ఐ స్టార్టెడ్ అడారింగ్ హిమ్ అండ్ అడ్మైరింగ్ హిమ్. తర్వాత బయటకు వచ్చిన తర్వాత అరే లోపల ఎలా ఉన్నాడు, బయట కూడా అలాగే ఉన్నాడే అని అనిపించింది. ఇంకా క్లోజ్ అయ్యామన్నమాట. సో దాని తర్వాత తన మూవీస్ అనౌన్స్ అవ్వడం అండ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేయడం. సో ఫైనల్లీ లక్కీ లక్ష్మణ్ December 30th వస్తుంది. అండ్ ఈ సినిమాతో నీ లక్ కూడా ఇంకా సూపర్ ఫేవరబుల్గా మారాలి అని, నీ సినిమాలు అన్నీ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ నో టీజర్ చూసినా, ప్రోమో చూసినా, సాంగ్స్ చూసినా చాలా అద్భుతంగా ఉంది నీ పర్ఫార్మెన్స్, నీ డాన్స్, ఎవ్రీథింగ్. సో కాన్సెప్ట్ కూడా డిఫరెంట్ అనిపిస్తుంది. డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అండ్ నా ఆశీస్సులన్నీ నీతో ఎప్పుడు ఉంటాయి. సోహెల్ భాయ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ ఇన్ అడ్వాన్స్ టు ద హోల్ టీమ్ అండ్ క్రూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ రవి అండ్ మంజు. థ్యాంక్ యూ. నేను విష్ చేయడానికి అంత పెద్ద ఇది కూడా కాదు, బట్ కంగ్రాచులేషన్స్ ఫర్ లక్కీ లక్ష్మణ్. నాకు ప్రొడ్యూసర్ హరిత గారు చాలా మంచి ఫ్రెండ్ అన్నమాట. తను ఎంత కష్టపడ్డారు అండ్ డైరెక్టర్ అభి గారు ఎంత కష్టపడ్డారు ఈ మూవీకి నాకు బాగా తెలుసు. అండ్ సోహెల్ చాలా కష్టపడ్డారు అండ్ ఇంతమంది కష్టపడి ఇంత ముందుకు తీసుకొచ్చిన ఈ 9 మంత్స్లో కంప్లీట్ చేసి మూవీ రిలీజ్ దాకా తీసుకొచ్చి చాలా పెద్దగా సక్సెస్ ఇప్పటికే సాధించారు నాకు అనిపిస్తుంది. అండ్ ఆడియన్స్ కూడా దీన్ని మంచిగా రిసీవ్ చేసుకొని ఒక పెద్ద హిట్ చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్న లక్కీ లక్ష్మణ్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్గానే చెప్పేస్తున్నా, ఎందుకంటే ఇది హిట్ కొట్టబోతుందని. నేను ఇంకా ఎక్కువ మాట్లాడు, నాకు అంత మాట్లాడడం రాదు. సోహెల్కి ఏమైనా స్పెషల్గా చెప్పాలనుకుంటున్నారా, ఒక క్రష్గా ఒక ఫ్యాన్గా? అబ్బా ఎన్ని మెలకలు తిరిగారో కాసేపట్లో, చెప్పండి. ఆల్రెడీ నాలాంటి క్రష్లు ఫ్యాన్లు చాలామంది ఉండి ఉంటారు. వాళ్ళందరూ థియేటర్కి December 30th ప్లీజ్ వెళ్ళి మూవీని చూడండి, లక్కీ లక్ష్మణ్ని. ఇంకా చాలాసార్లు చూడండి నాలాగా, నేను కూడా వెళ్ళి చూస్తాను. మీరందరూ కూడా చూసి స్టేటస్ పెట్టి సోహెల్ని ట్యాగ్ చేయండి అండ్ మోక్షన్ కూడా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఇనాయా.